విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారానికి తెగబడ్డాయి బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపారు విశాఖ పరీటాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తూ అంటే ప్రతిపక్షాలు మాత్రం అది చూసి ఓర్వలేక ఆ ప్రాజెక్టులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై చేసిన రాద్ధాంతమే నిదర్శనం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై పూర్తిగా అవాస్తవం అని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన డీలింక్ చేస్తున్న దృశ్యాన్ని విడుదల చేశారు వారు విశాఖలో పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా విఎంఆర్డిఏ పీపీపీ విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది ఇందులో సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ దక్కించుకుంది విఎంఆర్డీఏకు ఏడాదికి పదిహేను పాయింట్ మూడు లక్షల ముందస్తు చెల్లింపుల ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్లను పరిశీలించారు ఇక నిపుణులైన కార్మికులతో విశాఖలో సబ్మెరైన్ మ్యూజియానికి సమీపంలో బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు దాన్ని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు సోమవారం నుంచి సందర్శకులను బ్రిడ్జ్ పైకి అనుమతించాలని నిర్వాహకులు భావించారు అయితే సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు రోజుల పాటు సందర్శకులకు అనుమతి లేదని ముందుగానే ప్రకటించారు ఈ క్రమంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టీ జాయింట్ పటిష్టతను పరిశీలించేందుకు మాక్డ్రిల్ నిర్వహించాలని భావించారు దీనిపై అధికారులకు సమాచారం అందించారు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింగ్ చేసి అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన యాంకర్లకు దగ్గరగా జరిపి ఉంచారు వాటి మధ్యలో కనిపించిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి టీడీపీ నాయకులు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని దుష్ప్రచారం చేశారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింగ్ చేశామని జిల్లా కలెక్టర్ మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్పష్టం చేశారు మాక్డ్రిల్లో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు నిర్వాహకులు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను విడదీసినట్లుగా చెప్పారు దీనికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు వాతావరణంలో మార్పుల కారణంగానే సందర్శకులను అనుమతించలేదని వివరించారు ప్రతి నెల పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని ఆ సమయాల్లో సాంకేతిక పరిశీలనలో భాగంగా సర్వసాధారణంగా చేపట్టే ప్రక్రియ ఇది అని చెప్పారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎప్పటికప్పుడు పటిష్టతను పరిశీలించేందుకు మాక్డ్రిల్స్ చేపట్టడం జరుగుతుందన్నారు